ఆయన గెలిపించడం ఎట్లా, చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్లో కూర్చోబెట్టడం ఎట్లా అని ఓపెన్గా తిరిగారు. 19లో వచ్చేసరికి అధికారంలో ఉన్నారు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ ఓటు తీరాలి కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దర్శకత్వంలోనే సపరేట్గా పోటీ చేశారు. ఆ రోజు కూడా జనసేన ఈరోజుకు అందరు చెప్తారు వాళ్ళు కూడా పోటీ చేసిన వాళ్ళు సీట్లు డిసైడ్ చేసింది, క్యాండిడేట్లు డిసైడ్ చేసింది చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ప్రిపరేషన్లు ఎప్పుడూ ఆయన మనసులో దాచిపెట్టుకోలేదు ఓపెన్గానే అంటున్నారు. ఫస్ట్ ముందు దానికి ఈసారి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు ఈసారి చేయకూడదు అనేది ఫస్ట్ చెప్పారు. అది ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్. మరి ఇదే పది ఇంతకాలం ఎందుకు చేయలేదు అంటే బహుశా బీజేపీని తీసుకొచ్చే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు పెట్టినందువల్ల ఆ క్యాంప్లో ఉండి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉండాలి, లేదా తనకు అవసరమైన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడానికి ఉండాలి, లేదా తన మీద అభిమానంతో ఎప్పుడో ఒకసారి ఈయన కాకపోతానుకున్న వల్ల జారిపోకుండా ఉండడానికి ఇంతకాలం ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నట్టు ఒక నటిస్తూ వచ్చి ఉండాలి. కానీ అప్పుడు కూడా మాట్లాడేవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే అవే మాటలు వచ్చేవి, ఇండిపెండెంట్ వ్యక్తిలాగా వచ్చినట్టు వచ్చేవి. ఇప్పుడు దాని నుంచి ఆ ముసుగు తీశారు. ఒకటే పాపం, ఎప్పుడో ఒకసారి కనీసం నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అనన్నా మేము అభిమానించే కథానాయకుడు లేదా నాయకుడు పవన్ కళ్యాణ్గా అనకపోతారని ఎవరన్నా ఇచ్చిగా ఇంతకాలం ఆయనకు సంబంధించిన ఆయన అభిమానులు కావచ్చు ఇంకో రకమైన కావచ్చు ఎవరన్నా ఉంటే వాళ్లకు ఎక్కడ లేని నిరాశ మిగిలించినట్టున్నాడు ఈరోజు స్టేట్మెంట్. అది నాకు అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఒకటే అంటుంటామమ్మా, ఈసారి పాజిటివ్ ఓట్ డిసైడ్ చేయబోతుంది. ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీకి పాజిటివ్ ఓటు రావడం అనేది అది కొట్టొచ్చినట్టు కనపడే రకంగా రావడం అనేది ఈసారి అందరూ చూస్తారు. ఎంత పాజిటివ్ ఓట్ అంటే ఈరోజు కూడా ఎక్కడ ఎవరు సర్వే చేసినా 70% పైగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి ఉంది, లేదా అభిమానం వాళ్ళ అభిమానం ఉంది, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయని ఓపెన్గా తెలుస్తుంది. మళ్ళీ చెప్తుంటాను, నేను ఎప్పుడు అంటుంటా రేపు ఎన్నికలు వచ్చేసరికి లోకల్ కండిషన్లో అదర్ ఫ్యాక్టర్స్ అభ్యర్థుల దీనికి సంబంధించి రకరకాల అన్నీ పనిచేసిన ఇది 60% తగ్గి 50-60% మధ్య ఖచ్చితంగా ఉంటుంది. అంతకంటే తగ్గే అవకాశం లేదు, మీరు డిస్కౌంట్ చేయగా. సో ఎప్పుడైతే మా ఓటు వైఎస్ఆర్సీపీ ఓటు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే దీనికి సంబంధించిన ఓటు 50% పైగా ఉందో ఇంకా అన్ని శక్తులు ఏకమైన దీన్ని అయితే దాటలేవు కదా. మెజారిటీ పాజిటివ్ ఓటు ఖచ్చితంగా ఈ వైపే ఉంది కాబట్టి వీళ్ళందరూ కలిసి వచ్చినా ఎలాంటి ఢోకా ఉండదు. ఇది అహంభారంతో అహంకారంతో చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ళుగా ఈ ఎన్నికలకు వెళ్ళేలోగా ప్రజలిచ్చిన మాండేట్ను 19లో ఇచ్చిన మ్యాండేట్ను ఎంత బాగా పూర్తిగా వాళ్ళ ఆకాంక్షలకు తగినట్టు ప్రజల ఆకాంక్షలకు తగినట్టు నెరవేర్చారనే రకరకాల సంస్కరణల్లో పథకాల్లో సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో అన్నింటిలో కనపడింది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా చెప్పాము. మధ్యలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి మళ్ళీ అదే దీంట్లో ఉన్నాం. ఇప్పుడు యుద్ధానికి పోయే ముందు అసలు ఒంటి మీద ఇది లేని వాళ్ళు చేతిలో చిన్న భోజక పనులు ఉండేవాడు అదే పిలిపిస్తాడు. బలమైన వాడు నిగ్రహంగా ఉంటాడు. మేము అలాంటి బోకరింపులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రియల్ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి కింద జరుగుతుంది తెలుసు. మళ్ళీ బ్లెస్సింగ్స్ కోరడానికి పోతాం. యుద్ధం ఎప్పుడొచ్చినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని వాళ్ళు వచ్చే మేము ఎందుకు దాని గురించి ఇదిగా అనట్లేదంటే ఏదో అంటే అన్నీ ఉన్న ఆకు అణిగిన ఉన్నట్టుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని వినమ్రతతో వినయంగానే ప్రజల దగ్గరికి వెళ్ళాలని నమ్మే నాయకుడు పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. సో మేమందరం దీన్ని చూస్తున్నది ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే. ఎందుకు సిద్ధము ఎలా సిద్ధం అంటే నిజంగా చేయాల్సినవన్నీ చేశాం కాబట్టి దాంతో పోతున్నాం. అటువైపు ఏమీ చేయని వాళ్ళు ఇంకా ఏం మాట్లాడాలనో తెలియక 14-19 మధ్య ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లేదా ఆయన్ని నెత్తిన పెట్టుకుంటున్నాం గతంలోంచి పెట్టుకుని పవన్ కళ్యాణ్. సో ఎంతసేపు ఉన్నా ఏదో డొల్ల మాటలు మాట్లాడము, లేక మేము వస్తే రేపు ఎన్నికలు వస్తే పూజ చేసుకుంటాము, లేక ఇంకా అయిపోయింది ఇంక సంగతిని చిట్కలేయడము, ఇట్లాంటి పై
మేకపోతు గంభీరంతో కూడిన మాటలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే ఆయన మాట్లాడుతున్నారు. వైసీపీకి ఇంక ఉంది 6 నెలలే, అధికారులు కూడా జాగ్రత్తగా ఉండండి, వైసీపీ అని చెప్పి ప్రజలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్ కూడా ఆయనకి ఏముంది, ఆయన నోరు ఉంది ఏమైనా అనొచ్చు. నిజంగా ఆయనకు ఏదైనా సీరియస్నెస్ ఉంటే, తాను ఒక పొలిటికల్ పార్టీ హెడ్గా ఉండి పొలిటికల్ పార్టీ హెడ్లాగా ఆలోచిస్తే, వైఎస్ఆర్సీపీ ఏముంటుందా లేదా జనం చూసి చేసుకుంటారో నువ్వు డిసైడ్ చేయలేని వాడివి అయినప్పుడు, చంద్రబాబు మాటలకు తగినట్టు ఆ ట్యూన్కు తగినట్టు డ్యాన్స్ ఆడేవాడు అయినప్పుడు, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అంటేనే జోక్లాగా ఉంటుంది. బహుశా స్క్రీన్ మీద చేసి అలవాటు అయినట్టు వీళ్ళకు, ఏదో 100 మందిని కొట్టడాలు, 200 మంది అదో మొన్న కూడా రోడ్డు మీద పడుకొని అన్నాడు కదా ఆయన వచ్చి, అసలు వచ్చి దాన్ని ఏమంటారు, మేము కోనసీమలో ఎక్కడో తర్వాత రోజు స్టేట్మెంట్ అనుకుంటా 2000 మందిని పంపించినారు, అది కూడా సీమ జిల్లాలంట. ఈ సినిమాలు ఎక్కి ఇదేంటది అంటాడు, 50 మందిని నా టార్గెట్ పెట్టుకున్నారు మమ్మల్ని ఇచ్చేయాలని. ఈ సినిమాల్లో దిక్కుమాల వస్తాయో అవే ప్లాట్లు అవే తీసుకొచ్చి నిజ జీవితంలో కూడా అప్లై చేసి చూసుకోవాలని, దాంట్లో తృప్తి పొందాలని చూస్తున్నట్టుంది. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు లేరు, జనం లేరు అనుకుంటున్నారు. దాని నుంచి వచ్చేటి 6 నెలల్లో ఇది అయిపోతుంది, 9 నెలల్లో ఇది అయిపోతుంది. ఏమన్నా ఆయన ఏమన్నా పార్టీ తన తరపున ఇదిగో నేను 100 సీట్లకు పోటీ చేస్తానని ఏదన్నా ఉంటే, లేదా ఇదిగో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని గట్టిగా చెప్పి డిక్లేర్ అన్నా చేస్తే, ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేసినా మీరు అడిగినా మేము చెప్పినా అర్థమవుతాను. థ్యాంక్ యూ.